ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది మరో యాభై మంది రష్యా కుబేరులపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది రష్యా అధికార భవనం క్లెమ్లిన్ అధికార ప్రతినిధి దిత్మీ ప్రెస్కోవ్ కూడా ఉన్నారు వీరందరినీ అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా దూరం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు వారి కంపెనీలు కుటుంబాలకు కూడా ఆంక్షలు వర్తిస్తాయన్నారు ఇరవై రెండు రక్షణ సంబంధిత రష్యా సంస్థలపై కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రష్యాకు ఫోన్లు ఎలక్ట్రానిక్స్ చిప్స్ సరఫరాను నిలిపేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది తమ సంస్థ ఉద్యోగుల స్వచ్ఛంద విరాళాలతో ఉక్రెయిన్కు ఆరు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు శాంసంగ్ పేర్కొంది సంస్థ తరపున మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది ఉక్రెయిన్పై రష్యా దాడికి సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న రష్యాకు చెందిన వార్తా సంస్థ ఆర్టీపై పశ్చిమ దేశాలు సామాజిక మాధ్యమ సంస్థలు నిషేధం విధించాయి